हेलो अंडी, अंदर की नमस्ते. वेलकम बैक टू मई चैनल. अंदर एला ना तो कमेंट सैक्शन तपकड़ा शेयर चेसुकोंडी. नेनैते चाला बागुन्नानू. अंड देवुडु दयवल्ल मीरंदरू कूडा आरोग्यंगा इंका आनंदंगा उंडालनी एप्पुडू आ भगवंतुनिकि मनस्फूर्तिगा प्रार्थिस्तुन्नानू. अंड ई रोजैते इंकोक मंचि वीडियोतो मी मुंदुकु वच्चेसानु. अदेंटंटे माघमासंलो चेसुकुने अत्यद्भुतमैन पूज रामदेवुनि पूज. अयिते माघमासंलो ई रामदेवुनि पूजनि ए रोजु प्रारंभिंचाली, अलागे ఎలా చేయాలి, ఈ పూజలో ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం ఏంటి, అంతే కాకుండా పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి, అలాగే పూజ చేసినప్పుడు పాటించవలసిన నియమాలు, ఇలా ప్రతిదీ కూడా ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ప్రతిదీ కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ దీంతో పాటుగా నేను ఈ మాఘమాసంలో చేసుకునే రథసప్తమి పూజ కోసం, అలాగే ఈ రామదేవుని పూజ కోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నానండి. అవి ఏంటి అనేది ఈ రోజు నేను మీకు చెప్తాను. అంటే రామ్ పరివార్ది బ్రాస్ది, అలాగే సూర్యుడిది కూడా నేను బ్రాస్లో తెప్పించుకున్నాను. అది ఈ రోజు నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. చాలా మంచి ప్రైస్కి మంచి క్వాలిటీ ఉన్నవి అయితే ఈరోజు నేను తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి నేను శ్రీ సాయి బ్రాస్ వరల్డ్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. సో నేను రామ్ పరివార్ సెట్ పెట్టుకోవడానికి, అలాగే ఏవైనా దేవుళ్ళు కానీ లేదంటే నైవేద్యాలు కానీ పెట్టుకోవడానికి ఫస్ట్ ఈ ప్లేట్ని అయితే తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి మనకి శంఖం షేప్లో ఉండే ప్లేట్ అన్నమాట. సో ఆ ప్లేట్తో పాటుగా ఇంకా నేను సూర్యుడిది, అలాగే రామ్ పరివార్ది కూడా నేను తెప్పించుకున్నానండి. సో అవి కూడా ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి రామ్ పరివార్ చూపిస్తున్నాను. ఈ రామ్ పరివార్ వచ్చేసి మనకి సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి ఒకే దాని దగ్గర, అంటే ఒకే మనకి ఆర్చ్లో ఇలాగ ఉండేటట్టుగా ఉంటుంది. విడివిడిగా ఐడల్స్ కాకుండా మొత్తం అంతా కూడా ఒకటి సెట్లా ఉంటుందన్నమాట. ఇది నాకు అరౌండ్ ఈ ప్లేటు అలాగే ఈ రామ్ పరివార్ సెట్ కలిపి 850 రూపాయలు పడిందండి. చాలా మంచి ప్రైస్కి చాలా మంచి క్వాలిటీ ఉన్నది అయితే నాకు వచ్చింది. నిజంగా చాలా చాలా లక్గా నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్వామిది మన దగ్గరికి రావడమే నిజంగా లక్. అది అనుకుంటే వచ్చేదు, అది రావాలి అనుకుంటేనే నిజంగా మన దగ్గరికి వస్తుంది. సో నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, ఇన్నాళ్ళకి వచ్చిందనమాట. ఇది నాకు రామదేవుని పూజకి అలాగే శ్రీరామనవమి పూజలో కూడా ఉపయోగపడుతుందని చెప్పి ముందుగానే తెప్పించేసుకున్నాను. సో నాకు ఈ ప్లేటు అలాగే స్వామి యొక్క ఈ రామ్ పరివార్ యొక్క సెట్ మొత్తం కూడా 850 రూపీస్ పడిందండి. అలాగే దీంతో పాటుగా నేను రథసప్తమి పూజలో పెట్టుకోవడానికి సూర్యదేవుని యొక్క నేను ఐడల్ కూడా తెప్పించుకున్నాను. ఈ సూర్య భగవానుడు వచ్చేసి మనకి రథం మీద సూర్య భగవానుడు ఉండి 7 గుర్రాలతో ఉన్న రథంది అయితే నాకు నేను తెప్పించుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు బాగా నచ్చింది. అండ్ అలాగే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది, యాంటిక్ ఫినిష్లో ఉంది. అండ్ అలాగే స్వామి యొక్క రూపం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఇది కూడా తెప్పించుకున్నాను. అండ్ సైజ్ కూడా పెద్దవి కాదండి, చక్కగా మన ఇంట్లో రెగ్యులర్గా పెట్టుకొని పూజ చేసుకునేటట్టుగా తెప్పించుకున్నాను. సో ఇది కూడా నాకు అరౌండ్ 1300 రూపాయలు పడింది, ప్లస్ షిప్పింగ్ కూడా అనమాట. సో మీకు కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నెంబర్ ఇస్తాను. అండ్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ అండ్ తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తానండి. తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లోని రెగ్యులర్గా మంచి మంచివన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది, కొత్త కొత్తవి ఏమొచ్చినా సరే. సో మనకు కావాలనుకుంటే మనం తెప్పుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీ ఉన్నవి అయితే నేను తెప్పించుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా తెప్పించుకోండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను రామ్ పరివార్ది, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని, అలాగే ఆంజనేయ స్వామిని ముందుగా నేను శుభ్రపరిచేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీ చేసుకున్నాను అనమాట. రామదేవుని యొక్క పూజ చేసుకుందామని చెప్పి అది రెడీ చేసుకున్న తర్వాత స్వామి యొక్క పట్టాభిషేకం పటం ఉంటుంది కదా, మనకి శ్రీరాముని యొక్క పట్టాభిషేకం పటం, ఆ పటం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఈ రామదేవుని పూజలోని ప్రత్యేకంగా రాముడిది పట్టాభిషేకం పటం ఉండాలండి, వేరే ఏ ఆప్షన్ కూడా లేదు. రాముడి పట్టాభిషేకం పటం ఉంటేనే మనకి ఈ పూజకి అవుతుందన్నమాట, లేకపోతే అవ్వదు. ఖచ్చితంగా పటం అయితే ఉండాలి. రామ్ పరివార్ది బ్రాస్ది అనేది అది మన ఆప్షన్ అండి, ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు. రాముడిది పటం ఉంటే ఇంకా మంచిది అనమాట మనకి. ఇది నాకు ఏంటంటే బ్రాస్ది నేను ఎప్పటి నుంచో తెప్పించుకోవాలనుకున్నాను. ఇలా నాకు రామదేవుని పూజలో కానీ అలాగే శ్రీరామనవమిలో కానీ కూడా మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే తెప్పించుకున్నాను. అది కూడా తక్కువ కాస్ట్లో వస్తుందని చెప్పి నేను తెప్పించేసుకున్నాను అనమాట.
సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా ఒక్కసారి చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఈ రామదేవుని పూజ చేయడానికి పటం అయితే ముఖ్యంగా ఉండాలని చెప్పాను కదా, అలాగే ఈ రామదేవుని వ్రత కథ బుక్ కూడా ఉంటుందండి. ఆ వ్రత కథ బుక్ కూడా మీరు ముందుగానే తెప్పించుకోండి. అలాగే పువ్వులు అలంకరణ కోసం, అలాగే నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ దీపారాధన కోసం, అలాగే సీతాదేవి తల్లికి పెట్టడానికి పసుపు కుంకుమ, అలాగే ముందుగా పసుపు గణపతిని చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి, అలాగే తాంబూలం వక్కలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ముత్తైదుకు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే సీతాదేవి తల్లికి కూడా పెట్టడానికి తాంబూలం వక్కలు అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే గోధుమ రవ్వ, ఆవు పాలు, పంచదారను కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పూజలోని ముఖ్యంగా మనం గోధుమ రవ్వ, ఆవు పాలు, పంచదార కలిపిన నైవేద్యాన్ని, లడ్డూల్ని అంటే రవ్వ లడ్డూల్ని మనం పెడతాం కాబట్టి వాటిని కూడా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే తాంబూలం కోసం తమలపాకుల్ని, వీటన్నిటిని కూడా ముందుగా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజను అయితే ప్రారంభించాలి. అయితే ఈ పూజను ముఖ్యంగా మాఘమాసంలోని 5 గురువారాలు 5 ఆదివారాలు ఈ పూజను చేస్తారు. టోటల్గా 10 రోజులు అన్నమాట. 5 గురువారాలు అంటే గురువారంతో మొదలు పెట్టాలి మనం. 5 గురువారాలు ఆదివారంతో ఆఖరి అవుతుందన్నమాట. 5 గురువారాలు 5 ఆదివారాలు మొదలు పెట్టాలి. ఈ పూజని ఎవరైనా చేయొచ్చండి. చిన్న పెద్ద అని తేడా లేదు, ఆడ మగ అని తేడా లేదు, వయసుతో కానీ ఎలాంటి భేదం లేకుండా ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్ళి కాని పిల్లలు చేత ఈ పూజ చేయిస్తే చాలా మంచిదండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మాయిల చేత కూడా చేయిస్తే చాలా చాలా మంచిదంటారు. అలాగే ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, చాలా మంచిది నిజంగా. పూజ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పూజ చేసిన తర్వాత ఇంట్లో ఎంత బాగుంటుందో మీరే స్వయంగా చూస్తారన్నమాట. అయితే ఈ పూజకి ముందుగా మనం మాఘమాసంలోని గురువారం నాడు మనం మొదలు పెట్టాలి కాబట్టి పూజని ఉదయమైనా సాయంత్రమైనా చేయొచ్చు. కొంతమంది సాయంత్రం చేయాలి, కొంతమంది ఉదయం చేయాలి అంటారు. మన వీలుని బట్టి మనం కొలుచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇతరితర పనులు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఉదయం అవ్వలేని వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు, సాయంత్రం అవ్వలేని వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు. ముందుగా మనం పూజ చేసుకోవడానికి శుభ్రంగా మనం తలకు స్నానం అంతా కూడా చేసేసి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని మనం మంచి బట్టలు కట్టుకొని, చీర అలాంటివి మంచి బట్టలు కట్టుకొని ఈ పూజను అయితే మొదలు పెట్టాలన్నమాట. ముందుగా మనం పూజ చేసిన స్థలాన్ని శుభ్రపరచుకోవాలండి. శుభ్రపరచుకొని అంటే తడిగుడ్డ అలాగన్నీ పెట్టేసి అక్కడ ముగ్గు పెట్టి, వరిపిండితోని అంటే బియ్యపిండితో ముగ్గు పెట్టి, ఆ ముగ్గు మీద కూడా కొంచెం అంత పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక పీటను పెట్టి, పీట మీద ఒక క్లాత్ వేసి, క్లాత్ మీద మనం అంటే ఆ పీట మీద పట్టాభిషేకం, రాముడు పట్టం ఉంటుంది కదా, ఆ రాముడు పట్టాన్ని పెట్టుకోవాలి. పట్టానికి గంధం, ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే తల్లికి ముందుగా సీతాదేవి తల్లికి పసుపు కుంకుమ పెట్టుకొని, మనం పసుపు వినాయకుడిని కూడా పెట్టుకొని, పసుపు వినాయక గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టి పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవాలి. పెట్టి ముందుగా చక్కగా పూలతోని, మంచి పూలతోని అలంకరణ చేసుకోవాలి. అలంకరణ చేసిన తర్వాత వినాయకునికి, అలాగే రాముల వారికి మనం దీపారాధనకు సిద్ధం చేసుకొని, దీపారాధన కుందులకు కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి అందులోని స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకొని మనం దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. అలాగే చెప్పాను కదా ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం అని చెప్పి, ఆ నైవేద్యం ఏంటంటే గోధుమ రవ్వ, ఆవు పాలు, పంచదార కలిపిన నైవేద్యాన్ని మనం కలిపి 5 లడ్డూల కింద పెట్టాలన్నమాట. మనకి ఈ కథ పూర్తిగా ఒక బుక్ రూపంలో మనకు దొరుకుతుంది కాబట్టి మీకు ఇంకా ఏ సందేహం ఉండదండి. ఆ బుక్లో మనకు ప్రతీది కూడా ఉంటుంది. ఆ బుక్ ప్రకారం మనం ఫాలో అయిపోతే సరిపోతుందన్నమాట. బుక్స్ అవైలబుల్గా లేవు అంటే మేము వేరే రాష్ట్రంలో ఉన్నాము లేదంటే వేరే కంట్రీలో ఉన్నామని అనుకునే వాళ్ళు, బుక్స్ అవైలబుల్గా లేవు అని అనుకునే వాళ్ళు, మీకు గూగుల్లోని రామదేవుని వ్రత కథ అని సెర్చ్ చేస్తే పీడిఎఫ్స్ అనేవి ఉంటాయండి. ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు హ్యాపీగా మీరు పూజ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే ముందుగా మనం వినాయకునికి పూజ చేసుకోవాలి. మనకు చక్కగా ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలి అని చెప్పి మనం ముందుగా వినాయకునికి ఎలాంటి అడ్డంకం రాకుండా ఈ పూజకి నాకు 10 రోజులు కూడా పూజ దిగ్విజయంగా అయిపోవాలి తండ్రి అని చెప్పి ముందుగా మనం వినాయకునికి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసి కొంచెమంత గంధం, కుంకుమ సమర్పించి అక్షింతలు వేసి మనం శుక్లాంబరధ్రం అనే శ్లోకం చెప్పుకొని, గణనాథుని యొక్క అష్టోత్తర సత్నామాలు అంతా కూడా చేసుకొని, ధూపం పెట్టి దీపం పెట్టి, అలాగే కొంచెమంత నైవేద్యం కానీ బెల్లం కానీ ఖర్జూరం కానీ సమర్పించి మనం వినాయకుడిని
అలాగ కొంచెమంత కదిపి పక్కన పెట్టుకోవాలన్నమాట పూజంతా చేసుకొని. తర్వాత రాముల వారి యొక్క పూజ చేసుకోవాలండి. రాముల వారికి ముందుగా అష్టోత్తర సత్నామ వాళ్ళంతా కూడా చేసుకొని పూజంతా పువ్వులతో కానీ కుంకుమతో కానీ లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటితోని చేసుకొని చక్కగా మనం పూజ చేసుకొని తర్వాత కొన్ని అక్షంతల్ని చేతితో పట్టుకొని రామదేవుని వ్రత కథ అంతా కూడా చదువుకొని ఆ అక్షంతల్ని కథ అంతా అయిపోయిన వరకు అక్షంతల్ని చేతితో పట్టుకొని కదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఆ అక్షంతల్ని కొంచెమంతా స్వామి పాదాల దగ్గర వేసి మిగిలిన అక్షంతలన్నింటినీ కూడా మన శిరస్సు మీద మనం వేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ టైంకి లేకపోతే వాళ్ళ కోసం కూడా దాచి ఆ అక్షంతల్ని వాళ్ళ శిరస్సు మీద కూడా వేసుకొని ఇంట్లోని మనం బీరువా ఏదైతే ఉంటుందో ఆ బీరువాలో కూడా మిగిలిన అక్షంతల్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం తాంబూలం అంటే కూడా మనం సీతాదేవి తల్లికి అంతా కూడా తాంబూలం అంతా కూడా సమర్పించి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి పూజనైతే చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం 5 రవ్వలడ్డూలను పెట్టాం కదా, ఆ 5 రవ్వలడ్డూలను కూడా ఒకటి దేవుడి నిమిత్తం మొదలయ్యాలి, ఇంకొకటి మనం దగ్గరలో ఉన్న రాములవారి గుడికి వెళ్ళి పంతులు గారికి తాంబూలంతో పాటు ఆ లడ్డూను కూడా మనం ఇవ్వాలి. అలాగే ఇంకొకటి ఇంటికి ఒక ముత్తైదువుని పిలిచి ప్రతిరోజు కూడా అంటే ఏ రోజు పూజ చేస్తున్నాం ఆ రోజు ముత్తైదువుని పిలిచి ఒక 2 అరటిపళ్ళు ఒక ఎంతో కొంత దక్షిణ తాంబూలం అలాగే ఆ లడ్డూ కూడా ఒక ముత్తైదువుకి ఇవ్వాలి. అలాగే ఇంకొక లడ్డూ వచ్చేసి మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలి. అండ్ అలాగే ఇంకొక లడ్డూ వచ్చేసి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. 5 లడ్డూలను కూడా ఆ విధంగా చేసుకోవాలి. ఏ రోజు పూజ చేస్తే ఆ రోజు కూడా మనం ముత్తైదువుని పిలిచి ఒక్క ముత్తైదువుకైనా సరే మనం తాంబూలం అనేది ఇచ్చుకోవాలి. అలాగే 10 రోజులు అంటే 5 గురువారాలు 5 ఆదివారాలు అయిపోయిన తర్వాత ముగ్గురు ముత్తైదువులనైనా సరే ఇంటికి పిలిచి దక్షిణ తాంబూలంతో పాటు శ్రీరామదేవుని కథ యొక్క బుక్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. బుక్స్ అవైలబుల్గా లేని వాళ్ళు మామూలుగా తాంబూలం ఇచ్చేస్తే సరిపోతుంది. తాంబూలం ఇవ్వడానికి కూడా అవైలబుల్గా లేని వాళ్ళు దేవుడి దగ్గరే మనం తాంబూలం పెట్టేసి పూజనైతే చేసుకోవాలన్నమాట. అలాగే ఈరోజు పూజ చేసిన వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినకుండా నేల మీద పడుకొని ఒంటిపూట భోజనం అయితే చేయాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రికి టిఫిన్ లాంటూ చేయాలన్నమాట. అంతేనండి, ఈ విధంగా రామదేవుని యొక్క పూజని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. ఇంట్లోని ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి బాధలు కానీ ఏవి ఉండవు. ఉన్నాటిలో అయినా సరే మనశ్శాంతిగా మనం బ్రతుకుతాము. ఉన్నంతలో కొంచెం వచ్చినా సరే మనకి మనశ్శాంతిగా బ్రతుకుతాం. ముఖ్యంగా మనకి ఎంత డబ్బున్నా ఎన్ని మనకి అష్టైశ్వర్యాలు ఉన్నా సరే ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోతే దానంత లోటు ఇంకొకటి ఉండదు. అందుకు మనశ్శాంతి కోరుకొని ఈ పూజను మొదలు పెట్టండి. ఖచ్చితంగా మనశ్శాంతి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా పెళ్లి కాని అమ్మాయిలు చేస్తే మంచి వధువు మంచి వరుడు వస్తారు. పెళ్లి కాని అబ్బాయిల చేత ఈ పూజ చేయిస్తే మంచి వధువు వస్తుంది. ఎప్పుడు వరడే కాదండి, వధువు కూడా మంచి అమ్మాయి వస్తేనే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా లైఫ్ పార్ట్నర్ మంచిగా ఉంటేనే మన లైఫ్ ఎప్పుడు కూడా బాగుంటుందన్నమాట. అది మనసులో పెట్టుకొని మీరు మంచిగా పూజ చేసుకోండి. ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రలు అవుదాం. ఈ విధంగా పూజ చేసుకోండి. పూజ చేసిన మరుసటి రోజు పీటను తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆదివారం పీట పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా రామదేవుని యొక్క పూజనైతే మాఘమాసంలో చేసుకోండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని